సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సార్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సుమారు రాత్రి 2 గంటల సమయంలో పూసపోచయ్య అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేక ఆవేశంలో అతని భార్య లక్ష్మిని మరియు కోడలు అనితను గొడ్డలతో నరికాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా కోడలు అనితను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి 2 కుమారులు, కుమార్తెలు, 2 మనవరాళ్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండల్ మల్కాపూర్ గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక ఎంపీపీ విఠల్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక జరితే ఫోటో పెద్ద కొంచెం అదే అది ఉంటే బాగుంటుంది జర గిడేస్తే. ప్రభాకరణ గారికి మల్కాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మరి ఒక ఈరోజే కాకుండా మరి ముందు ముందు రోజులలో కూడా ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా, అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించినటువంటి నిధులతో ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో, అది మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్క గ్రామం కూడా ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని దానికి నిదర్శనమే ఈరోజు సీసీ రోడ్లు కానీ, మరి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి బీటీ రోడ్లు కానీ, అక్కడ సంక్షేమ పథకాలు కానీ, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ 2 సమాంతరంగా జరుగుతున్నాయి. కాబట్టి మేము ప్రత్యేకంగా మరి ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యుల గారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకరణ గారికి ఈ నిధులను ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి ఈరోజు మాకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, మరియు అదేవిధంగా ఎంపీటీసీ అంజనేయులు అన్న గారికి, మరి మన ఎంపీటీసీ 1, 2 నరేష్ గారికి, మరియు ప్రేజరెడ్డి గారికి, మరియు ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ గారికి, కుమార్ గారికి, మురాద్ గారికి, ఆనందం గారికి, మరియు గ్రామ పంచాయతీ మెంబర్లకు, ఉప సర్పంచ్కి, పంచాయతీ సెక్రటరీకి, ఏఈ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు, సర్పంచులు, ఎంపీటీసీ డైరెక్టర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ గారు ఈ యొక్క ఎస్సీ వాడాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలనే ఒక ఇన్స్ట్రక్షన్ తోటి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద గ్రాంట్, మరియు అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభ్యుని గ్రాంటు అన్న సిడిపి ఫండు మన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న గారి సహకారంతో వారి నిధుల నుంచి గిట్ట 2 మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి ఈరోజు ఈ మల్కాపూర్ గ్రామానికి 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి గిట్ట సార్ గారే రావడానికి గిట్ట ఇష్టం ఉండే, కాకపోతే అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ నడుస్తున్నది కాబట్టి వారు తదుపరి ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా వస్తామని మాట ఇవ్వడం గిట్ట జరిగింది. కాబట్టి వారికి ఈ రోడ్లన్నీ